తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య చూపిన స్ఫూర్తి ధైర్యంతో ప్రతి తెలంగాణ ప్రజలు ముందుకు వెళ్లాలని చొప్పదండి శాసనసభ్యులు చుంకే రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున దొడ్డి కొమరయ్య 96వ జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో సోమవారం రోజున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సుంకే రవిశంకర్ హాజరై దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి తెలంగాణ వారి ముందుకు వెళ్లాలని సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతాల్లోని మహనీయులను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జయంతి మద్దతు కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం ఎంతైనా సంతోషకరమని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ లేఖా సత్యారెడ్డి, వైఎస్ఆర్పీ కొనుగట నాగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తిరెప్పక కొండయ్యతో పాటు కొనుగటి నచ్చిరెడ్డి, కొట్టపల్లి సుధాకర్, వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ తో పాటు పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు.